అట్లా చేయాలే ఇట్లా చేయాలే అనేసి ఎప్పుడు ఆల్కటి పనే. కానీ చేసుడు కష్టమైన పని. మొలకలు నాటాలే, నీళ్లు పోయాలే, చెత్త పారేయొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు, గాలి గలీజ్ చేయొద్దు, గత్తర గత్తర చేయొద్దు అని చాలా మంది చాలా తీర్లు చెప్తుంటారు. మైక్ దొరికితే చాలు భాషని ఇస్తుంటారు. కానీ చెప్పేటోళ్ళే సగం మంది చెత్త చెత్త చేస్తుంటారు. ఎట్లా పడితే అట్లా ప్రకృతిని పరిచయం చేస్తున్నాం కాబట్టే అది మనల్ని ఆగం పట్టిస్తున్నది. అగో చెట్లు చెత్త అంటే యాదకొచ్చింది. పర్యావరణ దినాన్ని మనోళ్ళు గట్టిగానే చేసుకున్నారు. పాండ్రో సార్ సుశేషుద్దాం. ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఎవరి చేతులనో లేదు, మన చేతులనే ఉన్నది. నా ఇల్లు మంచిగుంటే చాలు, పక్క పొంటి ఏమన్నా కానీ అనుకుంటారు అందరూ. గట్లా అనుకుంటారు కాబట్టి మన ఏళ్ళతోని మన కంట్లోనే పోడుచుకున్నట్టు అవుతుంది అని అందరిని గట్టిగానే అరుచుకున్నాడు ఇగో మంత్రి కేటీఆర్ సారు. ఖైరతాబాద్ లో మీటింగ్ అయితే అక్కడికి పోయిండు సారు. నాలా నాది కాదు, రోడ్డు నాది కాదు, ఇల్లు మాత్రమే నాది, బయట మాత్రం నాది కాదు. అంతే కాదు, సఫాయి కార్మికులు ఆఫీసర్లు తలుచుకుంటే కాదు, పబ్లిక్ అంతా తలుచుకుంటేనే అంత నీట్గా ఉంటది, పర్యావరణం మంచిగా ఉంటది అని చెప్పిండు. అందరం కలిస్తేనే, అందరం కలిసి కదిలితేనే మార్పు వస్తుంది. ఆ మార్పు మనం ఆశించిన స్థాయిలో మన పిల్లలకైనా కనీసం నాగరికంగా బతికే ఒక పరిస్థితి వస్తుంది. ఇక అటు ఏపీలో కూడా లీడర్లు మీటింగులు పెట్టి ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి అని గట్టిగానే జోలు చెప్పిర్రు. ఆఫీసర్లు పొద్దు పొద్దుగాల చెత్త ఎత్తిపోసిర్రు. పబ్లిక్ తోని కలిసి సముద్రం ఒడ్డుకు పారేసిన ప్లాస్టిక్ వర్కులు, డబ్బాలు, గిబ్బాలు అన్ని ఏరేసిండ్రు. ఇక ఎప్పటి తీరుగానే చాలా మంది ప్రకృతిని ప్రేమించాలి, పూజించాలి అని మస్తు మస్తు ముచ్చట్లే మాట్లాడుకున్నారు. మంచిగానే ఉన్నది, ఒక్కరోజు మురిపాం. మరి దినం ఏమవుతున్నదో ఏమో అందరికీ. చేజేతులా కూసున్న కొమ్మనే నరుక్కుంటున్నాము. ఎక్కడ పడితే అక్కడ చెత్త వారేస్తాం, ప్లాస్టిక్ వాడొద్దంటే కవర్ల కొరకు కొట్లాడతాం, అడ్డమైన గలీజంతా నదులల్లో ఇడిచిపెడతాం, బుస్స బుస్స గలీజు గాలి గాలిలకు ఇడుస్తుంటాం, ఆఖరికి వట్టి వట్టిగా ఆరన్లు ఒట్టకుర్రి అని చెప్తే ఊడినారు చాలా మంది. గసోంటోళ్ళంతా మారినంత వరకు గిట్లా పర్యావరణం గురించి ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఏం పాయిదా ఉండదు. ఉత్త మాటలల్లనే ప్రకృతి మీద ప్రేమ, చేసే పనులన్నీ నాశనకాలం పనులే. ఇప్పటికే బరఫు గడ్డలు గారికి సముద్రం ముంగటికి వస్తున్నదట. ఢిల్లీ అసంటి పట్టణాలల్లో పీల్చుకొని ఇంకే మంచి గాలే దొరకలేదు. ఇప్పటికన్నా మనం అంత మారకపోతే పోయే కాలం దగ్గర పడ్డట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు.